నమస్తే. ప్రగతి భవన్ 12-15 ఫీట్ల ఎత్తున ప్రగతి భవన్ గేట్ల చుట్టూ ముళ్ళ కంచెను ఏర్పాటు చేస్తున్నారు. సో దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రజలను రక్షించే, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి ఆ మాత్రం రక్షణ అవసరం ఉండాలి అని, కొంతమంది ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, ప్రజల మీద నమ్మకం పోయిందా, ప్రజల నుంచి రక్షణ కోరుతున్నారా ముఖ్యమంత్రి అని మరికొందరు రెస్పాండ్ అవుతున్నారు. మాట్లాడదాం. నాతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు నమస్తే. రఘునందన్ రావు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ప్రగతి భవన్ గేట్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు, గంట క్రితం నుంచి ఆ వర్క్ స్టార్ట్ అయింది, నడుస్తుంది, మీరేమంటారు? ఇప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రులకైనా ప్రధానమంత్రులకైనా రక్షణ కల్పించాలనేటువంటి మాట వాస్తవం రావు గారు. దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానాలు, భేషజాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ రక్షణ అంటే ఎట్లా, చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో పెట్టినట్టు 12 ఫీట్లు 14 ఫీట్ల ఎత్తుకి గోడలు కట్టుడు, ఫెన్సింగ్ లేసుడు, వాటికి ముళ్ళ కంచెలు పెట్టుడు, ఇవి అవసరం గారు? ముఖ్యమంత్రి గారు ఎవరి చేత ఎన్నుకోబడ్డారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరు వెళ్తారు? ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదా కష్టం వస్తే సంఘాల నాయకులు వెళ్తారు. ఒక గేటు పెట్టిరు, 2 గేట్లు పెట్టిరు, 3 గేట్లు పెట్టిరు, బ్యారికేడ్లు పెట్టిరు, అనువనుగా తనిఖీ చేసి పంపిస్తారు. ఇంకా ఇవన్నీ పోయినాక ఈ రోజు ఉదయం నుంచి కొత్తగా ఇంటి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు కడుతున్నారు అంటే ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి రక్షణ కావాలా, ముఖ్యమంత్రి నుంచి ప్రజలకు రక్షణ కావాలా? ఎటు పోతుంది ప్రజాస్వామ్యం? ఏంది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంది రఘు గారు? గతంలో పనిచేసినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ప్రొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు, 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల దగ్గరకు వచ్చేటువంటి పని, లేదా విజ్ఞాపనలు తీసుకునేటువంటి పని చేసేటువంటి వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్ కు రారు, ప్రగతి భవన్ కి నో ఎంట్రీ, ఫామ్ హౌస్ లో ఎవరిని కలవరు, మరి ఎట్లా ఇట్లా అయితే? ఇది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఫెన్సింగ్ వేయడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తప్పు పడతా ఉన్నాం, ముళ్ళ కంచెలు వేయడాన్ని తప్పు పడతా ఉన్నాం. ముఖ్యమంత్రికి రక్షణ ఇవ్వద్దా అంటే రక్షణ ఇవ్వాలని కోరుకుంటాం. ముఖ్యమంత్రి గారు బాగుండాలని కోరుకుంటాం. ముఖ్యమంత్రి గారికి బందోబస్తు ఉండాలని కోరుకుంటాం. ఆ బందోబస్తు కి ఒక లిమిటేషన్ ఉండాలి. ప్రజలకి దూరంగా ముఖ్యమంత్రి బతకాలని కోరుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ఎనకటి కూడా రాజులు వారు ఉంటున్నటువంటి నివాసానికి బయట ఒక ధర్మగంట ఉండేది రఘు గారు. ఎవరికైనా సమస్య వస్తే 1 గంట రాత్రి వచ్చి ఆ ధర్మగంట కొట్టినా రాజు వాళ్ళని లోపలికి పిలిచి మాట్లాడేటువంటి వాడు. మరి ఇలా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు ప్రగతి కట్టేటప్పుడు గారు, మీకు గుర్తుండాలి, ప్రగతి భవన్ ఏమైనా నా శాశ్వత నివాసమా? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి అందులో ఉంటాడు. ప్రజలకి అందుబాటులో ఉండడానికి ముఖ్యమంత్రి ఉండేందుకు ఒక ఇల్లు కడితే ప్రతిపక్షాలకు కన్ను మండుతున్నాయోన్నాడు. మరి ఇలా మేము అదే అడుగుతున్నాం సార్, ప్రజలు కలిసేందుకు వస్తారు, ఇలా గేట్లు బార్లా కుల్లా పెట్టి సార్ అని అడుగుతున్నాం. అది గేట్లు గేట్లు దూకి అవతలికి పోతున్నారు, ఇబ్బంది కదా, దూకిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడుతాను. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక 20 మంది వచ్చినారు. ఒక విద్యార్థి సంఘం, ఉపాధ్యాయ సంఘం, లేదా ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు వస్తా అని చెప్పి అడుగుతున్నారు. మీకు వచ్చి నష్టమేంద్ర రావు గారు కలిస్తే, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే కదా, మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద పూర్తి అవగాహన ఉంది కదా, ఒక్కసారి ప్రజలు కలిస్తే తప్పేముంది? 50 మందిని కలిస్తే తప్పేముంది? మీరు ప్రగతి భవన్ లో ఒక పెద్ద మీటింగ్ హాల్ పెట్టారు కదా, 500 మంది కూర్చునే హాల్ పెట్టిరు కదా, దన్నడే కూర్చోబెట్టి సెక్యూరిటీ చెక్ అయ్యి మాట్లాడు. ఏం చేస్తున్నావు సార్ ప్రగతి భవన్ లా? ప్రతిపక్షం వస్తే రానియవు, విద్యార్థి సంఘం వస్తే రానియవు, ఎమ్మెల్యేలు వస్తే రానియవు, ఎంపీలు వస్తే రానియవు, మరి ఇక ప్రగతి భవన్ ఎందుకు సార్ అని అడుగుతున్నారు ప్రజలు. అదేం గడి కాదు, అది కోట కాదు, మీరేం రాజు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు పలికింది, ప్రజాస్వామ్య బద్ధంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ మీరు అది రాష్ట్రం కాదు, నేను రాజుని, నేను దానికి సామంతరాజు, నా కొడుకులు, యువరాజులు, మా అల్లుళ్ళు, ఇట్లా అనుకుంటే కష్టమవుతుంది సార్. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో కావలసిన సెక్యూరిటీ పెట్టుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ మేము తప్పు పట్టుకోం, కానీ కంచెలేయడాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో దీని ద్వారా నిరసనలు, ప్రజా ఉద్యమాలు ఆగే అవకాశం ఉందంటారా? ప్రజలు భయపడే అవకాశం ఉందంటారా నిరసన తెలిపే వాళ్ళు? నన్ను ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ పోరాటంలో బ్లడ్ లో తెలంగాణ ప్రజల బ్లడ్ లోనే తిరుగుబాటు ఉంది. నిజాం నవాబు సైన్యం రజాకారులు తుపాకులు పట్టుకొని వస్తే ఏ ఆయుధాలు లేనటువంటి మా అక్క చెల్లెళ్ళు చాటలు, షీపీర్లు, కారం పొడి పడి తీసుకొని ఉరికిచి ఉరికిచి కొట్టిరు కాసిం రజవి సైన్యాన్ని.
బందోబస్తులు పెట్టుకుని సెక్యూరిటీలు పెట్టుకుని ముళ్ళ కంచెలు వేసి నిరసనలను అంచేస్తాం. బషీర్బాగ్ల నిరసన తెలియజేసుకొచ్చినటువంటి కరెంటు ఉద్యమకారులని గుర్రాలతో దొక్కిచ్చిన చంద్రబాబుకి ఏం గతిపట్టి, అదే చరిత్ర చంద్రశేఖరరావు కూడా పునరావృతం అవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు, పూర్తి ఉండదు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్. ఇంకోటి నా కోసం చేయాలి ఒక బయట తొలి వెలుగు.